ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాదు సమిష్టి పోరాటంతో అదరగొట్టింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాదు 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాదు 2 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ 19 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ 7 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు తీశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా శుభారంభం అందించారు. ఇద్దరు ఢిల్లీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. సాహా కాస్త సమన్వయంతో ఆడగా వార్నర్ దూకుడును ప్రదర్శించాడు. ఇద్దరు కుదురుకోవడంతో స్కోర్ వేగంగా పరిగెత్తింది. ఈ జోడిని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొన్ని మ్యాచ్లకు వరుస వైఫల్యాలు చవిచూస్తున్న వార్నర్ ఈసారి మాత్రం ఆరంభం నుంచే జోరు మీద కనిపించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ 34 బంతుల్లోనే 8 ఫోర్లు 2 సిక్స్లతో 66 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో తొలి వికెట్ కు 107 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన మనీష్ పాండేతో కలిసి సాహా ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. అప్పటి వరకు సమన్వయంతో బ్యాటింగ్ చేసిన సాహా తర్వాత చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలర్లను హడలెత్తించిన సాహా స్కోర్ ను పరిగెత్తించాడు. అతన్ని కట్టడి చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన సాహా 45 బంతుల్లోనే 12 ఫోర్లు 2 సిక్స్లతో 87 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మనీష్ పాండే తనపై వేసుకున్నాడు. అయితే మ్యాచ్ అనంతరం వృద్ధిమాన్ సాహా మాట్లాడుతూ, ఈ సీజన్ లో రెండోసారి దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని వృద్ధిమాన్ సాహా అన్నాడు. అందుకే పవర్ ప్లేలో దూకుడుగా ఆడానన్నాడు. మొదట్లో బంతి బ్యాట్ మీదకు రాకపోయినా రిస్క్ చేశానని తెలిపాడు. పిచ్చి కాస్త అనుకూలంగా మారగానే దంచి కొట్టడం మొదలు పెట్టానన్నాడు. అలాగే ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ కు ఎంపికైనందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. ఇక లీగ్ లో మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలవడమే తమ లక్ష్యమని వృద్ధిమాన్ సాహా వెల్లడించాడు.